ఇంకా ఆయన చనిపోవడమే నేరం. కేసీఆర్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఆయన చనిపోవడమే నేరంగా ఇవ్వాల. చనిపోయిన తర్వాత కూడా కులం ఎట్లా వెంబడిస్తుందో, దళితులు వెంబడి ఎట్లా వెంబడిస్తుందో మనకు సాయన్న అధికారికంగా అంత్యక్రియలు చేయకపోవడం అనేది మనకి ఇవాళ ఒక నిలువెత్తు నిదర్శనం. ఇవాళ ఇది కేసీఆర్ అహంకారానికి, అగ్రకుల ఆధిపత్యానికి నిదర్శనంగా ఇవ్వాలి మనం భావించాల్సింది. ఈ మొత్తం సమాజం ఇవాళ కేసీఆర్ వ్యతిరేకంగా ఇవ్వాలి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కేసీఆర్ ఎన్నికల్లో వచ్చిందే దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిండు. నేను కాదు, నేను కావలి కుక్క అని చెప్పిండు. ఇవాళ కావలి కుక్కనే ఓ సింహాసనంలో కూర్చొని ఇవాళ అది అందరి మీద పెత్తనం చేస్తా ఉంది. కావలి కుక్క అనుకుంటే మనం ఏం చేస్తాం, మామూలుగా ఊరు బయట ఉంటే బాబు మురిగిపోతా అనుకుంటాం. కానీ మురిగే కుక్క కరవాలని కూడు, కానీ ఇది మురిగే కుక్క నిజంగా ఇవాళ మనను కరుసుడు స్టార్ట్ చేసింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 17,000 కేసులు ఇవాళ అట్టాసిడ్ జరిగినాయి. నిన్ననే ఒక గిరిజన బిడ్డ, డాక్టర్ బిడ్డ, డాక్టర్ నా మీద ఇట్లా అత్యాచారం, నా మీద వేధిస్తూ ఉన్నారు, నన్ను శారీరకంగా లైంగికంగా వేధిస్తూ ఉన్నారు అని ఒక డాక్టర్ చెప్తే, 20 రోజుల క్రితం డాక్టరు ఫిర్యాదు చేస్తే అక్కడ లోకల్ ఏసీపీకి, లోకల్ పోలీస్ కమిషనర్కు, అక్కడ కేయూ కాలేజీ ప్రిన్సిపల్కు, హెచ్ఓడికి చెప్తే చర్యలు తీసుకోలేదు. చివరికి ఆ తల్లి ఆత్మహత్య ప్రయత్నం చేసే అవసరం ఉంది, చేసుకోవచ్చిన దుస్థితికి నిలబడింది. ఇట్లా చెప్పుకుంటే పోతే ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఒక బ్యాగరి నర్సింగ్ అని ఒక దళిత రైతు 13 గుంటల భూమి గుంజుకుంటుండే అక్కడికి మన శ్రీనివాస్ గారు కూడా వచ్చిండ్రు. 13 గుంటల భూమి దౌర్జన్యంగా కేసీఆర్ గుంజుకున్నాడు. దాంతో తను లైవ్ లో ఇట్లా వీడియో పెట్టుకొని చనిపోయిండు. కేసీఆర్ వచ్చిన తర్వాత దళితులకు ఒరిగింది ఏమి లేదు, దళిత బంధు అని చెప్పిండు. 2022-23 బడ్జెట్ లో 17,700 కోట్లు కేటాయిస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అదే బడ్జెట్ తిరిగి వల్ల 2023-24 బడ్జెట్ లో కాపీ పేస్ట్ చేశాడు ఆర్థిక శాఖ మంత్రి. కాబట్టి కేసీఆర్ అంటే ఒక దళిత వ్యతిరేకి, కేసీఆర్ అంటే ఒక దళిత ద్రోహి, కేసీఆర్ అంటే అగ్రకుల అహంకారానికి నిదర్శనం. ఇవాళ మనం ఇవాళ ఎందుకు ధర్నా చేసుకోవాలి? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే చనిపోతే అంతక్రియలు అధికారికంగా నియమించవు. నువ్వు కృష్ణంరాజుకు నియమిస్తావు, కృష్ణంరాజు ఈ రాష్ట్రానికి ఎటువంటి సేవలు చేసిండో తెలియదు, హరికృష్ణ ఎటువంటి సేవలు చేసిండో తెలియదు, లట్టగాడు పొట్టిగాడు చచ్చిపోతేనేమో, ఇవాళ అధికారికంగా అంత్యక్రియలు జరుగుతాయి. కానీ ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక 5 సార్లు 5 సార్లు 30-35 ఏళ్ళకు పైగా ఎమ్మెల్యే ఉండి, అనేక కమిటీల్లో సభ్యుడిగా ఉండి, శాసనసభ కమిటీలో సభ్యుడు ఉన్న ఒక ఎమ్మెల్యే చనిపోతే నీకెందుకు చేతులు రాలేదు? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఈ జిల్లాకు నాయకత్వం వహిస్తున్న మంత్రులు శ్రీనివాస్ యాదవ్ గారి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు కానీ, మల్లారెడ్డి గారి సమాధానం చెప్పాలి. అంతకీ వచ్చి అందరు అడుగుతూ ఉంటే, జనం అడుగుతూ ఉంటే పారిపోయిన దొంగలు లెక్క.